চক্রতীর্থম দ্য মিস্টিক পাওয়ার। చిమ్మికుంటకు రావడం వేస్ట్. అపూర్వమ్మ చెప్పిన శ్మశానం ఒక్కటి కూడా ఎక్కడ లేదు. చీకట్లో చూస్తే అన్ని ఒకేలా కనిపిస్తాయి పాండుబాయి. కలిసి దేకింగే. అదే మంచిది. పద పదం పాండుబాయి, ఏదో బండి స్పీడ్గా వస్తుంది, జర దేకు. పాండుగాడు, నీకోసమే ఎదుగుతున్నానురా పాండు. నువ్వు పిలవకపోతే చాలా దూరం వెళ్ళిపోయేవాడిని. అంత అర్జెంట్ పని ఏంటి బాబాయ్? అర్జెంటేరా? రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పాబా, ఏంటి పని? చెప్తాను. ఈ ఫోటోలు చూడు. ఇ
వీలూరు బాబాయ్, ఉత్తరాది నుంచి వచ్చినలా కనిపిస్తున్నారు. అవునరా పాండు, డబ్బు కోసం ఏ పనైనా చేసే బద్మాస్ గాలి వీళ్ళు. ఏదో పెద్ద ప్లాన్ మీద ఈ సిటీకి వచ్చారు. వీళ్ళ ఆచూకీ మనం కనిపెట్టాలి. కనిపెడితే నీ పని నా పని రెండూ పూర్తవుతాయి. వాళ్ళని పట్టుకుంటే మీకీ ప్రమోషన్, మరి మాకీ ఫాయిదా ఏంటి? మొన్న ఎంఆర్ ఆఫీసులో పాతకాలపు దేవతానగలు వీలే దొంగిలించారని మా డిపార్ట్మెంట్ అనుమానం. వీళ్ళని పట్టుకుంటే వాళ్ళు దొరికినట్టే, లేకపోతే అంతే సంగతులు. ఒప్పేసుకో పాండుబాయ్, జోగినా సాబ్ సచిపోతాయి. అలాగే బాబాయ్, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను. వీళ్ళు కనిపించడం జరిగిన వెంటనే నీకు ఫోన్ వస్తుంది. నువ్వు ఎస్ అన్నావంటే పని అయిందన్నమాట. మరి వెళ్ళొస్తాను. మేము వచ్చేస్తున్నాం. పద పద సరే బాయ్, నేను బాబాయ్తో వస్తాను. అలాగే. కోనేరేత్తు గదేకి బచ్చే, కళ్ళు నెత్తిన బట్టి నడుతున్నావా? ఏంట్రా, ఏంటి బాగుతున్నా? పాండు, బండి దగ్గర. పవర్ దేతా ప్లీజ్ సార్. వదిలేండి సార్, వదిలేండి సార్ ప్లీజ్ సార్. పవర్ దే తప్పు సార్, తప్పు నుంచి పెట్టుకోండి సార్, ప్లీజ్ వదిలేండి. ఆడిదే అంటున్నాడుగా, వదిలేండి. ఉంటా సార్. సరే సరే, ఇంకేం పద. బండి దగ్గర. పవర్ దేతా ప్లీజ్ సార్, వదిలేండి సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్. పవర్ దే తప్పు సార్, తప్పు నుంచి పెట్టుకోండి సార్. ప్లీజ్ వదిలేండి. ఆడిదే అంటున్నాడుగా, వదిలేండి. ఉంటా సార్. సార్ సార్, ఇంకేమంటున్నా పద. బాబు, పొద్దున్నీ ఏం తినలేదు, భోజనం చేయండి. ఆకలిగా లేదు. అలా అంటే ఎలా బాబు, రండి భోంచేద్దురు గాని. నన్ను విసిగించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు వెళ్ళు.
ఏమైంది చిలకమ్మా? చూడండి ఆచార్య గారు, అన్నం తినమంటే నోరు మూసుకుని పొమ్మన్నాడు. ఎవరో మన చిన్నబాబు గారా? అవును. రత్తాలు, నువ్వు వెళ్ళి చూడు. ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం పాడైపోతుందని చెప్పు. నాకొద్దు. మా కష్టాలు తీర్చాల్సింది నువ్వే. ఇలా తిండి తిప్పులు మానేసి నీరసం వచ్చి పడిపోతే మాకు దిక్కెవరు చెప్పు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు. మా నాన్న కంటే ఎక్కువ మురిపంగా చూసుకున్నాడు పెద్దయ్య. అట్లాంటి పెద్దయ్య తెలివి లేకుండా పడి ఉంటే తిండేలా సహిస్తుంది? తనకు ఒంట్లో బాగాలేదని నువ్వు తిండి తినడం మానేశావని పెద్దయ్యకి తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించు. అసలు ఆ బాధతోనే కళ్ళు తెరవట్లేదేమో. నువ్వు కూడా ఏంటి రత్తాలు? నువ్వు కాదు, నేను కాదు, రెండు ముద్దలు తినిపిస్తాను. తిను బాబు. చిన్నబాబు, స్పృహ వచ్చింది. పెద్దయ్య ఎలా ఉంది? చేసే పనులు ఎప్పుడు ఇలాగే ఉంటాయ్యా. ఇప్పుడు పెద్ద ఏం చేశాడు రత్తాలు? ఏం చేశాడా? మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఇందాకటి వరకు బాబుని అన్నం తినకుండా చేశాడు. ఇప్పుడేమో కళ్ళు తెరిచి తినబోతున్న వాడిని తినకుండా చేశాడు. తింటాను పెద్దయ్య. వెన్నుపోటు పడవడం తప్ప మనకెదురుగా నిలబడలేనటువంటి ధైర్యం లేని కుక్కలతో మనకెందుకు? రే భుజంగరాయుడు, తప్పించుకున్నానని సంతోషించబోతు. నీ మీద, నీ ఇంటి మీద కిరసనాలు పోసి తగలబడతాను. ఏలుడంత కూడా లేని ఒక కుర్ర ఎదవ, నా ఇంటి తలుపులు తంతా ఉంటే చేత కాని దద్దమ్మల్లా కళ్ళప్పగించి అలాగే చూస్తా ఉండిపోయారా? రేయ్, మిమ్మల్ని నిలువులా నలిగి పారేయాలరా. క్షమించండి అయ్యా, చేత కాలేదు. ఇంకొక అవకాశం ఇవ్వండి అయ్యా. ఒంటరిగా చూసి ఏటకొడవలతో వేసేస్తా. చీ, ఇంటి ముందుకు వచ్చిన వాడిని ఏం చేయలేకపోయారు? ఒంటరిగా దొరికితే ఎలా నరికేస్తారా? నా మీద, నా ఇంటి మీద కిరసనాయిలు పోసి తగలెడతానని ఛాలెంజ్ చేశాడ్రా వాడు. వాడిని, వాడి తండ్రిని ఏం చేస్తే నా పగ తీరుతుందిరా? అయ్యగారు, మనం ఒకసారి నాటుబాంబుల రామ్సింగ్ని పిలిస్తే. శబాష్ శబాష్ వెంకయ్య, మంచి ఆలోచన. రామ్సింగ్ని పిలిపిద్దాం. ఆ త్వరగాడి దివాణంలో బాంబు పెట్టిద్దాం. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేసారి ముక్కలు ముక్కలైపోతారు. హలో, నేనే భుజంగరాయని మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి.
నీతో ఒక పెద్ద పని పడింది, రాగలవా? మీరు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. వచ్చేటప్పుడు నీ సరుకు కూడా తీసుకురావాలి. అర్థమైంది, సరుకు తీసుకునే వస్తాను. అయిపోయావు దొరా. దొరగారు వస్తున్నారు. పండుకోండి పండుకోండి, మీరు లేయకూడదు, కూర్చోండి. ఆచార్య గారు, గండం గడిచింది, 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆచార్య గారు. మన వాళ్ళందరికీ చెప్పి వెంటనే మన కొండాలమ్మ తల్లికి పూజలు చేయించాలి. ఒంటరి పూజలు ఎంతకాలం జరిపిస్తాం దొరగారు? నా మాట వినండి, రవిబాబుకి పెళ్లి చేసేయండి, జంటగా వెళ్లి ఆ తల్లికి జాతరలు జరిపిస్తాడు. నోరు మూసుకోండి, మొదటిసారి కనుక కాస్త నెమ్మదిగా చెప్తున్నాను. ఇంకెప్పుడు నా దగ్గర రఘుబాబు పెళ్లి గురించి మాట్లాడకండి. మనిషిని చంపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఎవరైనా కొన్ని మనుషులు తీసుకురండి. తీసుకున్నా తాగు మెల్లిక. గొంతు తాగు. ఏంటి బామ్మ ఇలా వణికిపోతున్నావేంటి? జ్వరం గానీ ఏమైనా వచ్చిందా నీకు? జ్వరం కాదే, నా అక్క.